ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి చేసిన కేసు విశాఖ నుంచి ప్రకాశం జిల్లా మీదుగా గుంటూరు జిల్లా పిడుగురాలకు చేరుకుంది. కాల్ డేటా ఆధారంగా తీగలాగుతున్న సిట్ అధికారులు డొంక కదిలిస్తున్నారు. దాడికి ముందు శ్రీనివాసరావు ఫోన్ చేసిన నెంబర్లపై దృష్టి సారించిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్ చివరిసారిగా ఫోన్ చేసిన నెంబర్ ఆధారంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరిని వీరిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరావు కాల్ లిస్ట్ పరిశీలించిన పోలీసులు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మహిళతో ఎక్కువ మాట్లాడినట్టు గుర్తించారు. ఇదే చివరి కాల్ కూడా కావడంతో అనుమానంతో విచారణ ప్రారంభించారు. మహిళ వినియోగించిన సిమ్ కార్డు మరొకరి పేరు మీద ఉండటంతో వేరువేరుగా విచారణ ప్రారంభించారు. అయితే ఈ సిమ్ కార్డు వినియోగించిన మహిళ తమ్ముడు పేరు మీదే ఉండటంతో ఈ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన తమ్ముడు భార్య నుంచి సెల్ తీసుకున్నట్టు చెప్పడంతో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విశాఖ తరలించి విచారణ ప్రారంభించారు. జగన్ పై దాడి చేసే ముందు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మహిళకు ఫోన్ చేసిన శ్రీనివాస్ కాసేపట్లో ప్రతిపక్ష నేత జగన్ పై దాడి చేస్తున్నట్టు చెప్పాడు. కావాలంటే టీవీలో వార్తలు చూసుకోవాలంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. చెప్పింది చెప్పినట్టు చేయడంతో ఆందోళన చెందిన మహిళ ఎవరికీ తెలియకుండా ఫోన్ ని ఇంట్లో ఆ డబ్బాలో దాచిపెట్టింది. నెట్వర్క్ సాయంతో ట్రేస్ చేసిన సిట్ బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.